వావ్, ఇంత పెద్ద కోట లెక్క ఉంది కదా ఇది, ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ ఏరియా. సో ఈ కోట ఎక్కడుందొచ్చేది? సో ఇదే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం, ఈ కోట ఎక్కడుందనేది. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం మనము లేట్ ఎందుకు. సో చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు మనం ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న ఓజోన్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. పక్కకే మీకు ఒక చిన్న కమాన్ కనిపిస్తుంది. సో ఆ కమాన్ లోపలికి కొద్ది దూరంలో మీరు వెళ్ళగానే ఆ అద్భుతమైన దేవాలయం మీకు దర్శనమిస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఆ దేవాలయం ఆ కోట మనం దర్శించుకుందాము. సో అది ఎలా ఉందనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం ముందు ముందు. సో మీరు లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మీరు సర్ప్రైజ్ అవుతారు. సో కనపడుతుంది కదా ఇదే ఆ దేవాలయము. సో మనం దేవాలయం లోపలికి వెళ్ళే ముందు సో మనం ఇక్కడికి వెళ్ళిపోదాం కోటలోకి. సో మన వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. సో ఇదే ఆ కోట ద్వారము అండ్ పక్కకే మీకు దేవాలయం ఉంది. సో కోట లోపలికి మనం వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉంది. అండ్ ఆ దేవాలయం ద్వారం ఇక్కడనే. సో ఇది ఆ దేవాలయం ఈఓ ఆఫీస్ అది. అండ్ మనం ముందు ముందుకు వెళ్ళిపోదాం, ఈ కోట మొత్తం దర్శించుకుందాము. చూస్తున్నారు కదా సో మొత్తం పెద్ద పెద్ద రాళ్ళతోని ఈ కోటని అప్పట్లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది సుమారుగా 400 ఏళ్ళ పైన బడి ఉన్న కన్స్ట్రక్షన్ ఇది. అప్పట్లో దీని నిర్మాణం చేపట్టారు. అండ్ చూస్తున్నారు కదా మీకు అక్కడక్కడ గదులు ఉన్నాయి చిన్న చిన్నగా. సో ఇక్కడ మీకు భక్తులు వచ్చి ఇక్కడ రోజంతా గడుపుతారు. సో వనభోజనాలు పూజలు పురస్కారాలు చేసుకొని ఇక్కడ భోజనాలు చేసుకొని వెళ్ళిపోతారు. సో చూస్తున్నారు కదా చాలా అద్భుతమైన కోట. అండ్ కన్స్ట్రక్షన్ ఇప్పటికీ అలాగే స్టాండ్అవుట్గా ఉన్నది. సో అప్పుడు సున్నం గోడలే అనిపిస్తుంది నాకైతే, మొత్తం రాళ్ళ మధ్యలో మొత్తం సున్నమే ఉంది అన్నట్టు అనిపిస్తుంది నాకు. సో అప్పటి కట్టడం మనకు అంత ఐడియా లేదు. సో ముందుకైతే వెళ్ళిపోదాం, మొత్తం ఈ కోటని మనం ఇప్పుడు సుట్టేద్దాం. సో అన్నట్టు మీకు చెప్పలేదు కదా, సో ఇది కిలా మైసమ్మ దేవాలయం ఇది. సో ఇక్కడ అమ్మవారు స్వయంభుగా కొలువుదీరారు. ఎలా కొలువుదీరారు అనేది నేను మీకు ముందు ముందు చెప్తాను ఫ్రెండ్స్. సో ఇది ముందుకు ముందుకు మనం వెళ్ళిపోదాం. చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ కోట, ఈ కిలా. సో కిలా అంటేనే కోట, కోట అంటేనే కిలా ఫ్రెండ్స్. సో సుమారుగా 450 ఏళ్ళ క్రితం మీకు నిజాం వాళ్ళు పరిపాలించే టైంలో అప్పుడు ఉన్న రాజు మొహమ్మద్ కులీ అనే రాజు ఈ కోటను నిర్మించడానికి మొదలుపెట్టారు. సో అప్పటికే హైదరాబాద్లో భాగ్యనగరంలో చాలా పెద్ద కోటలు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడాలు ఉన్నాయి, గోల్కొండ అలాంటివి. సో తర్వాత రాజు తన పేరు ప్రఖ్యాతలు విస్తరింపజేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నగరం దాటి సో కట్టాలనే ఉద్దేశంతో ఇక్కడున్న ఈ ప్లేస్ని ఎంచుకున్నాడంట అప్పుడు. సో అదేవిధంగా ఇక్కడ ఈ కోటను నిర్మించాలని తను ఉద్దేశించి ఇక్కడ ఈ కోటను నిర్మించాడంట. సో 1615 సంవత్సరం నుంచి 1620 సంవత్సరం వరకు ఈ కోట ఈ కిలని కట్టారంట. సో అప్పట్లో ఈ కిల చాలా అద్భుతంగా చాలా ఫేమస్ అయింది. కానీ దురదృష్టవశాత్తు మహమ్మద్ కులియా రాజు సడన్గా మరణించడం జరిగింది. సో అప్పటికే కోట ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, కానీ ఇంకా చాలా భాగాలు కోట ఈ కిల నిర్మించడం అనేది ఆగిపోయింది. అప్పటి నుంచి తరతరాలుగా ఈ కోట ఈ కిల ఇలాగే వస్తుంది. సో తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిచారు అనేది చాలా ఇక్కడ కథనం. సో అప్పటి నుంచి కిలా మైసమ్మ అమ్మవారు ఇక్కడ నిత్య పూజలు అందుకుంటున్నారు కొన్ని 100ల సంవత్సరాల నుంచి. సో ఇక్కడ ఇంకొక కథనం కూడా ఉంది ఫ్రెండ్స్. సో అప్పట్లో ఉన్న నిజాం రాజు దగ్గర ఉన్న ఒక మంత్రి అరస్తూజా అనే ఒక మంత్రి, తను ఇక్కడ నుంచే తన కోట తన ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడున్న రాళ్ళ నుంచే ఇక్కడున్న రాళ్ళనే ఎత్తుకుపోయి అక్కడ కోట కట్టుకున్నాడంట. సో అంతటి ప్రభావం ఉందంట ఇక్కడి రాళ్లకు, ఈ కిలా మైసమ్మ కిలా కోటలో ఉన్న రాళ్లకు అంతటి ప్రభావం ఉందంట అప్పట్లోనే. సో రోజులు మారాయి, సంవత్సరాలు గడిచాయి. సో ఈ కిలా అనేది చాలా మటుకు శిథిలావస్థలో చేరుకుంది, కానీ ఇప్పటికీ చాలా స్టాండ్అవుట్గా ఉంది, చాలా గట్టిగా ఉంది ఈ కిలా ఇప్పటికీ. సో తర్వాత దీనికి పశువులు జంతువులు పశువులని ఇక్కడ మేపడానికి వస్తుంటే అప్పట్లో. తర్వాత మెల్లమెల్లగా ఇక్కడ కిలా మైసమ్మ వారు మెల్లమెల్లగా పూజలు అందుకోవడం మొదలు పెట్టాక ఇక్కడ చాలా పెద్ద దేవస్థానంగా ఇక్కడ ఏర్పడిపోయింది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారు చిన్న 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 దేవాలయాలు ఉన్నాయి. సో మీకు మెయిన్ దేవాలయం చూపిస్తాం ఎక్కడుందనేది. సో
బోనాలు వస్తే కానీ, దసరా వస్తే కానీ హైదరాబాద్ నగరంలోని ఇక్కడి భాగం, ఈ ఎల్బీనగర్ ఏరియా మొత్తము ఇక్కడ వచ్చి అమ్మవారికి చాలా అద్భుతంగా పూజలు పురస్కారాలు చేస్తారు. చాలా చూడముచ్చటగా ఉంటుంది ఇక్కడ, చాలా అద్భుతంగా ఉంటుంది. సో మొత్తం హైదరాబాద్ నగరం, ఇక్కడ ఎల్బీనగర్ సైడ్ మొత్తం నగరం ఇక్కడే చేరి అమ్మవారికి పూజలు చాలా అద్భుతంగా చేస్తారు. సో మనం ఇప్పుడు మెయిన్ గర్భగుడికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో గర్భగుడికి వెళ్ళిపోయే ముందు చూస్తున్నారుగా చిన్న చిన్న దేవాలయాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. సో అమ్మవారికి ఇక్కడ పూజలు చాలా అందుకుంటారు ఇక్కడ. సో ఇది ఓపెన్ ప్లేస్, కిలా చుట్టుపక్కల ఉన్న ఓపెన్ ప్లేస్ ఇది. అండ్ ఇప్పుడు మనం బయటికి వచ్చేసాం, ఇప్పుడు దసరా నవరాత్రులు జరిగినాయి కాబట్టి మీకు ఇక్కడ అమ్మవారు మండపం కూడా చాలా అద్భుతంగా ఇక్కడ పెట్టారు. సో మనం అది చూసుకుందాం. సో లోపలికి వెళ్ళిపోగానే చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో ఓపెన్ ఏరియాలో. అమ్మవారు చాలా అద్భుతంగా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపించారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో. సో డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. సో వీళ్ళే ఇక్కడ ఈ కిలా మైసమ్మ సేవా దళ్ సమితికి సంబంధించిన సభ్యులు వీళ్ళందరూ. సో వీళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ అద్భుతమైన మండపం ఇక్కడ స్థాపించారు. అండ్ వీళ్ళ ఆధ్వర్యంలోనే కిలా మైసమ్మ దేవాలయం అనేది ప్రతి దినదినాభివృద్ధి చెందుతుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ కూడా చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తుందంట. సో ఓపెన్ ఏరియా ఇదంతా. సో ఇక్కడ పూజలు పురస్కారాలు హోమాలు అన్నదానాలు అన్నీ జరుగుతాయి ఇక్కడ. సో అమ్మవారు చూసారు కదా ఎంత అద్భుతంగా ఉన్నారో. ఇక్కడ రోజు నవరాత్రులలో ఇక్కడ పూజలు అందుకుంటున్నారు చాలా అద్భుతంగా. సో ఇప్పుడు మనం మెయిన్ దేవాలయానికి వెళ్ళిపోదాము. చాలా అద్భుతమైన దేవాలయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో మీరు మాత్రం స్టే ట్యూన్డ్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు కనపడుతున్నారు కదా వీళ్ళే అమ్మవారి ఈ దేవాలయానికి సేవా దళ సమితి సభ్యులు. సో అండ్ శ్రీ ఈవో గారు, శ్రీ వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సో వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుంది అండ్ చాలా డెవలప్ అవుతుంది. అండ్ మనం లోపలికి, గర్భగుడి లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో గర్భగుడి చాలా చిన్నగా ఉంది కానీ అంతే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. సో లోపలికి వెళ్ళిపోగానే మీకు ఇప్పుడు అమ్మవారి దర్శనం చేయిస్తాను నేను. సో అమ్మవారి దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్. చాలా, అసలు చాలా అంటే చాలా అద్భుతం. సో అమ్మవారిని చాలా అద్భుతంగా అలంకరించారు ఇక్కడ సిబ్బంది. చాలా మంచి అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ అమ్మవారికి మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా మీరు విజిట్ చేయండి. సో పక్కకే మీకు కనిపిస్తుంది కదా చిన్నగా ఇంకొక అమ్మవారి విగ్రహం ఇక్కడ లోపల. సో ఇదే ఫ్రెండ్స్ యాక్చువల్లీ మెయిన్ అమ్మవారి విగ్రహం. ఇక్కడనే కొన్ని వందలేళ్ల క్రితం అమ్మవారు ఇక్కడ స్వయంభుగా వెలిచారంట ఇక్కడనే. సో ఇదే మెయిన్ అమ్మవారి విగ్రహం. ఇప్పుడు మనం కిలా మైసమ్మ అమ్మవారి చరిత్ర గురించి మనం ఈవో శ్రీ వి సుబ్రహ్మణ్యం గారి నోటనే విందాము. శ్రీ దుర్గాదేవతాయ నమః. సర్వమంగళ మాంగళ్యే శుభే సర్వార్థదాదకే శరణ్యే త్రింబకే దేవి నారాయణే నమోస్తుతే. ఈ శ్రీ కిల్లా మైసమ్మ దేవాలయము ఎన్టీఆర్ నగరు సరూర్ నగర్ మండలము రంగారెడ్డి జిల్లా. ఈ దేవాలయము దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండి కార్యనిర్వహణాధికారిగా పరిపాలన చేస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడు భక్తులతో అభివృద్ధి చేస్తున్నాము. ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయము. సుమారుగా 450 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఆవిర్భవించిందని ప్రతీక. ఈ దేవాలయం ఇదంతా కిల్లా మైసమ్మ అంటే కోట, కిల్లా అంటే కోట. ఈ కోటలో ఈ పూర్వకాలంలో గొల్లపిల్లలు పశువులు కాచేవాళ్ళు ఈ కోటలోకి పశువులను తీసుకుని వస్తే ఇక్కడ అమ్మవారు వెలిసిందని శబ్దముల ద్వారా తెలిసింది. అప్పటి నుంచి ఈ దేవాలయం స్వయంభూగా వెలిసి భక్తులకు కోరికలను తీరుస్తున్నది. ఈ కోటలో 3 అంతస్తులున్నాయి. స్వయంభూ వెలిసింది. తర్వాత గుహ ఉంది. గోల్కొండ ద్వారానికి ద్వారం ఉందని ప్రతీకగా తెలుస్తుంది, చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ కోటలో వెలిసిన అమ్మవారు కిల్లా మైసమ్మగా పేరుగాంచినది. ఈ భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ భక్తుల మనోభీష్టాలను తీరుస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని భక్తులందరూ తీర్చుకుంటున్నారు. తర్వాత ఈ దేవాలయంలో దేవీ నవరాత్రాలు, ఆషాఢ బోనాల జాతర చాలా విశేషంగా జరుగుతుంది. ఈ దేవాలయ అభివృద్ధికి భక్తులందరూ ఈ దేవాలయానికి దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ దేవాలయానికి
సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రులు గారు కోటి రూపాయలు శాంక్షన్ చేశారు దేవాలయ అభివృద్ధి కోసం తత్వాత మొన్న 9వ తారీఖు నాడు శిలాఫలకం వేసి శంకుస్థాపన చేశారు కాబట్టి భక్తులందరూ ఈ దేవాలయాన్ని దర్శించి స్వయంభుగా వెలిసిన కిల్లావైసమ్మ దేవాలయాన్ని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను జై మాతాజీకి జై ఎంత అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ సో ఈ చరిత్ర చాలా అద్భుతం అనిపించింది నాకైతే ఈ దేవాలయము సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అండ్ ఇక్కడ ఉన్న సేవాదళ సమితి సభ్యులకు అండ్ స్టాఫ్ అందరికీ సిబ్బంది అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు వీరు లేకపోతే ఈ వీడియో అనేది లేదు ఫ్రెండ్స్ సో ఒక్కొక్కరికి నా తరఫు నుంచి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండ్ ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ శ్రీ కిలా మైసమ్మ అమ్మవారి టెంపుల్ దేవాలయం గురించి మనం తెలుసుకున్నాం కదా చాలా అద్భుతం కదా సో మీరు తప్పకుండా మీరు ఎల్బీ నగర్ దగ్గర ఉంది ఈ దేవాలయము తప్పకుండా మీరు దర్శించుకోండి సో ఈ వీడియోలో ఇంతే సో మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో అప్పటి వరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్.